అనంతపురం అగ్రికల్చర్ జేడీ కార్యాలయం వద్ద రైతు సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. ఖరీఫ్ సాగుకు ఇవ్వవలసిన ఇన్పుట్ సబ్సిడీని వెంటనే రైతుల ఖాతాకు జమ చేయాలని ఆందోళన చేశారు. వేరుశనగ విత్తనాలు 90% సబ్సిడీతో పంపిణీ చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వీరు కోరారు. జిల్లా వ్యాప్తంగా అకాల వర్షంతో నష్టపోయామని వీరు తెలుపుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా అనంతపురం ప్రతినిధి నాయుడు అందిస్తారు. 2018 సంవత్సరానికి కను ఖరీఫ్లో సాగు చేసిన పంటకు ఇన్పుట్ సబ్సిడీ దాదాపు 967 కోట్లు మంజూరు చేస్తామని చెప్పి చెప్పినప్పటికీ ఇంతవరకు రైతుల ఖాతాల్లో జమ కాలేదని చెప్పేసి ఇక్కడ అనంతపురం జిల్లాలోని జేడీ అగ్రికల్చర్ జేడీ కార్యాలయం ఎదుట రైతు సంఘం నాయకులు ధర్నా నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఇక్కడ రైతు సంఘం నాయకులు ఉన్నారు. అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? తక్షణం ఈరోజు ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. జిల్లాకు సంబంధించి 300,000 క్వింటాలు కేటాయించినట్టు వేరుశనగ విత్తన పంపిణీ ప్రారంభిస్తున్నట్టు ఈరోజు నుంచి ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ అధికారులు కూడా నిన్న ప్రకటన చేసినారు. మేము అడుగుతున్నామంటే గత సంవత్సరం పంటలు 200,000 హెక్టార్లలో పంటలు అదునులో వర్షాలు రాక తీవ్రమైన నష్టం జరిగింది. గత ఖరీఫ్లోనే ఈ సంక్షోభం వల్ల 46 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఈ జిల్లాలో. 2018లో గత ప్రభుత్వం పెండింగ్లో ఉంది ఇన్పుట్ సబ్సిడీ ఈ జిల్లాకు రావాల్సిన 967 కోట్లు ఇస్తే కనీసం ఇప్పుడు 5.5 లక్షల మంది రైతులకు కనీసం 25,000 రూపాయలు ప్రతి రైతుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఇవ్వకోకుండా ఈరోజు వేరుశనగ పంపిణీ చేస్తామంటే రైతుల దగ్గర డబ్బులు లేవు, చెనిక్కాయలు తీసుకొచ్చడానికి ఇబ్బంది పడతారు. ఇట్లాంటి సమయంలో చెనిక్కాయలు ఇస్తామంటున్నారు, కానీ చెనిక్కాయలు తీసుకోవడానికి రైతుల దగ్గర డబ్బులు లేకపోతే ఏ విధంగా తీసుకుంటారు? కానీ రబీలో చూస్తే ఈరోజు పంటలు నష్టపోయి ఉద్యాన పంటలు నష్టపోయి ఆ విధంగా నష్టపోయిన పరిస్థితి. కానీ ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది కాబట్టి విత్తనాలు పంపిణీ చేస్తూ ఉంటున్నారు. తక్షణం ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ విత్తనాలను 40% సబ్సిడీతో ఇస్తామంటున్నారు. ఇది చాలా రైతులకు ఇబ్బంది పడే పరిస్థితి. ఇట్లాంటి కరువు పరిస్థితుల్లో, ఇట్లాంటి కరోనా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కనీసం 90% సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేయాలి. ప్రభుత్వం 6,100తో కొనింది, ఈరోజు రైతులకు ఇచ్చేటువంటి లోపల 7,800తో చెప్తున్నారు. ఇది తీవ్రమైన 1700 డిఫరెన్స్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక కేజీ ప్యాకింగ్ చేయడానికి 17 రూపాయలు ఖర్చు అవుతున్నట్టు పరిస్థితి. ఇది చాలా దుర్మార్గమైంది. కానీ వ్యవసాయ అధికారులు ఇప్పటికైనా పరిశీలించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి సంబంధించి కానీ ఇట్లాంటి కరువు పరిస్థితుల్లో నిన్న ప్రధానమంత్రి లాక్డౌన్ సందర్భంగా మాట్లాడుతూ ఒకటే విషయం చెప్పాయి, 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తున్నా, రైతులను కార్మికులు కూలీలు ఆదుకుంటూ ఉన్నారు. తక్షణమే ఈ రైతుల రుణాలు కూడా ప్యాకేజీలో చేర్చి తక్షణం మాఫీ చేసి తిరిగి మళ్ళీ పంట రుణం పెట్టుబడికి రైతులు రుణాలు ఇచ్చి రైతులను ఆదుకోవాలి, ఆత్మహత్య నివారించాలని చెప్పేసి మేము ఈరోజు జేడీ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టాం. అన్న మీరు చెప్పండి ఇప్పుడున్న పరిస్థితులు, ఎందుకంటే 2018కి గాను మనకు జీవో ఇచ్చి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, అమౌంట్ రైతుల ఖాతాలో జమ చేయాలి, ఇప్పటి వరకు దానిపై చర్యలు తీసుకోకపోవడం ఎలా చూడొచ్చు? ఎందులో ముఖ్యంగా మనకు భయంకరమైన కరువు పరిస్థితులు ఉన్న అనంతపురం జిల్లా పరిస్థితి ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఖరీఫ్ కాలం మొదలైంది. ఖరీఫ్ కాలం మొదలైతే రైతుల్ని సన్నద్ధం చేయాలా, ఖరీఫ్ మొదలవుతుందని ప్రభుత్వం ఇత్తనాలు ఇస్తాము మీరు కొనండి అని చెప్తున్నారు. ప్రభుత్వం ఇత్తనాలు ఇస్తే రైతు దగ్గర కొనడానికి డబ్బులు లేవు. ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులే 2018 ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలే, అది ఎకరాకి 6,000 లెక్కన 5 ఎకరాల వరకు ఇస్తామన్నారు, 30,000 వస్తుంది. ఆ తర్వాత 2019 బీమా ఇవ్వలే, అయితే బీమా రైతులు కట్టినారు, ప్రభుత్వం కట్టినది అనుకో. ఆ తర్వాత ఇప్పుడు రైతుకి పొలం ఇత్తనాలు దమ్ము పొలం దిక్కు చేయడానికి కూడా ఏమాత్రం రైతులకు డబ్బులు లేవు. ఈ ఖరీఫ్ ఈ లాక్డౌన్ కారణంగా, కరోనా కారణంగా 4 రోజులుగా ఖరీఫ్ రబీ పంట ఉత్పత్తులన్నీ దెబ్బతిన్నాయి. హార్టికల్చర్ కానీ వగేరే అట్లా ప్యాడ్ వరి కానీ వేరుశనగ కానీ ఇవన్నీ దెబ్బతినిపోయినాయి. రైతులు అమ్ముకోలేకపోయినాడు ఈ కరోనా నిబంధనల కారణంగా, ఎక్కడికెక్కడ పొలాల మీద వదిలేసి ఉండే. మరి రైతుకు వచ్చే ఆదాయం బాగా ఇట్లా ప్రభుత్వం ఇచ్చేది ఇవ్వక మరి రైతు ఈరోజు ఖరీఫ్ సన్నద్ధంగా మేము విత్తనాలు ఇస్తాం మీరు కొనంటే ఏ విధంగా ఉంటారు రైతు? కరోనా టైంలోనే కార్పొరేట్ కంపెనీలకి 368,102 కోట్లు మాఫీ చేశాడంట. అంటే ఈ కరోనా కారణంగా ఉత్పత్తులన్నీ దెబ్బతిన్నాయి, వ్యాపారం దెబ్బతిన్నది, అప్పులు కట్టలేం బ్యాంకులు అటువంటి కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసింది. మరి రైతుకి ఈరోజు దేశానికి రాష్ట్రానికి వెన్నెముక రైతు అని రైతుకి ఎందుకు మాఫీ చేయకూడదు? ఇది పూర్తిగా ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రైతుల్ని ఊరికే పేరు చెప్పి మభ్యపెట్టి వాడుకుంటున్నారు తప్ప ఈరోజు ఏమాత్రం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇదే విధంగా అయితే మనం రైతు సంఘం కానీ రైతులంతా ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. మీరు చెప్పండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి, ఎందుకంటే పూర్తి అనంతపురం జిల్లా లాంటి పరిస్థితుల్లో, ఎందుకంటే తీవ్రమైన దుర్భిక్ష ప్రాంతం మనకు, ఎందుకంటే వర్షాలు కూడా లేని పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి నిర్ణయాలు మనకి, ఎందుకంటే రైతుకు రావాల్సినవి కూడా ఇవ్వలేకపోతే ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఇప్పటి నుంచి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? అందులో ముఖ్యంగా రాబోయే కాలంలో మీ ఈ కార్యక్రమాలు ఎలా ఉండబోతు? ఎన్నికల ముందు కూడా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు
పాదయాత్రి సందర్భంగా కూడా 2018 సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ అదే విధంగా రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసా 12500 ఒకేసారి రైతుల ఖాతాలోకి జమ చేస్తామని చెప్పారు ఇప్పుడు కేంద్రంతో కలుపుతో కేంద్రంలో ఇచ్చేటువంటి అమౌంట్ తో కలుపుకొని ఈ రోజు 13500 రూపాయలు మూడు విడతలుగా ఇస్తామని చెప్పడం చానా రైతుల్ని చానా మోసం చేయడమే ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచేంత వరకు ఒక రకం ఎన్నికల్లో అధికారం చేపట్టిన తర్వాత ఒక రకంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి అదే విధంగా ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి వేరుశనగకాయలు కూడా రైతులతో సంబంధించి 6100 రూపాయలతో కింటా కొంటే ఈ రోజు 7800 రూపాయలు మళ్ళా రైతులకు సంబంధించి మేము ఇస్తున్నాం కొనుక్కోండి అని చెప్పేసి 40% సబ్సిడీతో ఇవ్వడం జరిగింది చానా రైతుల్ని మోసం చేయడం ఈ రోజు ఏజెంట్లని దళారులను ఆ రకంగా మేపే రకంగా ఈ ప్రభుత్వం కూడా చూస్తున్నారు అందుకోసం మేము రై వ్యాపార అధికారులు గాని ప్రభుత్వం గాని పూర్తిగా రైతులను ఆదుకోవాలని చెప్పేసి రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఇక్కడ అనంతపురం జేడి కార్యాలయం దగ్గర రైతు సంఘం నాయకులు రైతులు చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే ఉందో 2018కి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోగా ఇప్పుడు వేరుశనగ విత్తనకాయల పంపిణీలో కూడా సబ్సిడీ అనేది కూడా చాలా తక్కువగా ఉందని ఇప్పుడున్న పరిస్థితుల్లో సబ్సిడీ అనేది పెద్ద ఎత్తున ఇస్తేనే రైతులను ఆదుకున్నట్టు అవుతుంది రైతులకు మద్దతుగా నిలబడితేనే రాబోయే కాలంలో వీరిని ఆదుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసి రైతు సంఘం నాయకులు చెప్తున్నారు కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకినాయుడు భారత్ టుడే అనంతపురం జిల్లా